హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీతో జగన్ కటీఫ్, ఇక అడుగులు అటువైపేనా? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక క్రమంగా బీజేపీకి, ప్రధాని మోడీకి దూరమవుతూ ఇండియా కూటమికి దగ్గరవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో అడుగు వేశారు. ఏకంగా పార్లమెంటు వేదికగా కీలక సమయంలో అంతే కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. దీంతో ఏపీలో అధికారం కోల్పోయినా జాతీయ స్థాయిలో వైసీపీ హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పార్లమెంటులో కీలకమైన వక్ఫ్ చట్టం సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే సరైన కసరత్తు లేకుండానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టిన కాసేపటికే అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా ఈ బిల్లుకు మద్దతు కోరేందుకు తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీని కూడా బీజేపీ సంప్రదించలేదు. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన చర్చల్లో వైసీపీ తన నిర్ణయం నిర్మహమాటంగా చెప్పేసింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నేరుగా చెప్పేశారు. అంతేకాదు, ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పి కేంద్రానికి షాకిచ్చారు. గత 10 ఏళ్లుగా ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతునిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు లోక్సభలో తీసుకున్న నిర్ణయంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు, ఇండియా కూటమి వైపు వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకున్నారని, అందుకే ఎన్డీఏను వ్యతిరేకించడం మొదలుపెట్టారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది.